చెప్తాను అవన్నీ, ఆ టైము సమయం సందర్భం ఆ స్థలం అన్నీ కూడా మొన్న చెప్పాను కదా, 2 రోజుల తర్వాత చెప్తాను డేట్ని. ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను, ఇది కూడా ఇంకో 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను, 2 రోజులు పోయిన తర్వాత చెప్తాను. చూసుకోండి, చూసుకోండి, దీనికి దీనికి పెట్టు, చూసుకోండి వేరు, ఇది వేరు. ఏం కావాలి చెప్పమ్మా, నీ ఏబిఎన్కి ఏం కావాలిస్తే, నీ ఏబిఎన్కి ఏం కావాలిస్తే అన్నీ చెప్తాను, నో ఇష్యూ. చెప్పు ఏం కావాలి, చెప్పు చెప్పు. ఏంటి ఏ భవనాలు, ఋషికొండ భవనాలు అధికార, అదే అదే అధికార కట్టాలి ఇవి. దాన్ని అయిన తర్వాత, ప్రమాణస్వీకారం అయిన తర్వాత దాన్ని ఏం చేయాలో, ముఖ్యమంత్రి గారి తాలూకా అధికార నివాసం పెట్టాలా, లేదా అది యంత్రాంగం ఆయన తాలూకా పరిపాలన భవనం పెట్టాలా, ఏం పెట్టాలనేది రేపు ఆయన 9వ ప్రమాణస్వీకారం అయిన తర్వాత దాన్ని నిర్ణయిస్తాం. అది ప్రభుత్వ బిల్డింగ్లు అవి, ఎవరు సొంతం కాదు ఇవి, ఆ కట్టడాలన్నీ ప్రభుత్వానికి. అంతే నీవి మన సత్యబాబు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే ఇంకోరువో కాదు ఇవి. మీరెంత కాన్ఫిడెంట్ గా అయితే 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు, వాళ్ళు కూడా మహానాడులో అన్ని క్యాన్సిల్ చేసుకుని గవర్నమెంట్ ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. కాదు కాదు, మహానాడు ఎవరైనా క్యాన్సిల్ చేస్తారమ్మా, మహానాడు క్యాన్సిల్, నువ్వు ఆధారాలు లేరు అనుకుంటున్నాను, అందుకే వాళ్ళు పోస్ట్పోన్ చేసుకున్నారు. వాళ్ళు ఉంటే ఎందుకు చేస్తారు, ఇంకా ఇంకా ఆడవాడికి చేస్తారు, కానీ నేను పడిపోయి నేను పడిపోయి చేస్తుంటారు. నేను కామెంట్ చేయను సారీ, కానీ నువ్వు అడిగావు కాబట్టి నేను కామెంట్ చేస్తాను. ఐ ఎమ్ నాట్ సో మోర్ టు కామెంట్. వాళ్ళు అడిగారు, నువ్వు మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడాను, లేకపోతే అది వాళ్ళ వ్యవహారం, అది వాళ్ళ పార్టీ వ్యవహారం. సార్ కూటమి కూడా జూన్ 9వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తామంటే కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు జూన్ 9 ఎప్పుడు, నువ్వు చెప్తున్నావు వాళ్ళు చెప్తున్నారు, ఎవరు చెప్పేది, నటా శ్రీనివాసరావు కూడా అదే, ఎక్కడ ఏ ప్రెస్ మీట్ చెప్పారు, నీకెవరో చూడ చెప్పుంటాడు, ఆయన నువ్వు ఇద్దరు మాట్లాడుకుంటు, నేను దాని బాధ్యత కాదు కదా. నేను కాదనలేదు బాబు, అది ఎక్కడ నేను వినలేదు, కొన్ని మరి చెక్కట్లో చెప్పారని నాకు తెలియదు. నేను ముందు వెనక వినలేదు, నేను ఎక్కడ వినలేదు అని చెప్తున్నాను. ఐఎమ్ సారీ, నేను వినపోవడం నాకు తప్పవచ్చు, ఇది ఇంతకు ముందు కూడా అని మేము మీకు చెప్పాను. ఒక బాధ్యత గల వ్యక్తిగా ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా నేను కోరుకోకూడదు, నా నోటంటే ఆ మాట రాకూడదు. స్టేబుల్ గవర్నమెంట్ రావాలని కోరుకోవాలి కేంద్రంలో, కానీ ఒక స్వార్థంతో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మన మీద మా మీద మా పార్టీ మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలని కోరుకుంటున్నాను. ఏమి ఎక్కడొచ్చింది, ఏమి మీరు ఏ దేశంలో ఉన్నారో మనకు నాకు తెలియదు, మీరు భారతదేశంలో ఉన్నారో అమెరికాలో ఉన్నారో, 22 కాదు బాబు, ఏమి అంత నేను మాట్లాడుతుంది ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి, 22 అనలేదు, మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి, అండర్లైన్. మీరు ఏదో ఆక్యుపాయిమెంట్తో మాట్లాడితే నేను చెప్పలేదు, ఆక్యుపాయిమెంట్ అయితే ముందు రాసిచ్చేయండి, రాసిచ్చేస్తే మీరు ఏది చెప్పండి చెప్తారు, తప్పలేదు. నేను క్లియర్ కట్గా చెప్తాను, నేనే నా దగ్గర యాంబిగ్యూటీ లేదు, నా యొక్క షార్ట్గా కట్ షార్ట్గా ఉంటుంది మీరు చెప్పిన ప్రశ్నకి నేను సమాధానం. ఉత్తరాంధ్రలో 175 34 వస్తాయి. మరి 175 174 వస్తే అప్పుడు ఏది పోతుంది అంటే అప్పుడు చెప్తాను. నేను 175 ఇవ్వాలి అదే ఉన్నాం, అత్యధిక స్థానాలు రావాలనుకుంటున్నాం, ఒకవేళ ఎక్కడ నేను పోతే అవన్నీ ఎక్కడ కడుతున్నాం అది త్వరలో చెప్తాం. ఏవో ఓ 2, 3, 5, 10 పోతే అనుకుంటే
మన ఆయన ఏం మాట్లాడో నాకు సంబంధం లేదు. నేను మాట్లాడుతుంది ఆయన కూడా అడగొస్తుంది. ఆయన ఒక ఈసారి అడిగినప్పుడు అడగండి, ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా, మీ పార్టీ అభిప్రాయమా, లేదు మీ ప్రభుత్వ తాలూక నిర్ణయమా అని. నేను మాట్లాడుతుంది నా పార్టీ అభిప్రాయం నా తాలూక, నా ప్రభుత్వం తాలూక విధానం. పార్టీ ఉందా మీకు తమకి? అది అందుకు దయచేసి చెప్పండి. ఎచ్చుకుంటు గేమ్ వైజాగ్ అయినప్పుడు వచ్చి ఇంకా మళ్ళీ ఇక్కడ ఆడినందుకు ఉంటుంది. ఇంకా కోర్టులో కేసులు కూడా అవుతాయి. అవన్నీ మేము మేనిఫెస్టో అందుకే కదా పెట్టాం. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో పెట్టలే, మేము ప్రజా తీర్పుకి ఇచ్చాం. మేము ఇది ప్రజా తీర్పుని కోరుతున్నాం. ప్రజా తీర్పు వచ్చిన తర్వాత దాన్ని న్యాయస్థానం కోరుతాం. ఇంకో ప్రజా తీర్పు ఇచ్చారండి, దయచేసి న్యాయస్థానం ఆలోచించేయండి అని అర్థిస్తాం. పెద్ద మనసుతో మన దీన్ని ఆలోచించండి. స్వార్థపూర్తితో కొంతమంది న్యాయస్థానాలకు వచ్చి దీన్ని అభివృద్ధి నాటకపరుస్తున్న మరి ఎవరైతే రాష్ట్ర ద్రోహులు ఉన్నారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర అభివృద్ధికి మెరుగు సహకరించాలని కోరుతాం. తటిపైన పెంచిన నిర్ణయం ఇందాక మీరు ఎప్పుడు కూడా కొద్దిగా డేట్ బస్సు తప్పినప్పుడు వస్తారు, బస్సు వెళ్ళిన బస్సు వెళ్ళిపోయిన తర్వాత వస్తారు. ఇందాక చెప్పాను ఏం చెప్పానంటే, ఈయన ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఫిర్యాదు ఇచ్చి లా అండ్ ఆర్డర్ మీద, రాష్ట్రంలో అధికారుల మీద ఇక్కడే మనం మాట్లాడుకుందాం. నేను అధికారం ఇచ్చి ఎవరైతే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని, ఇంతమంది దేశంలో అధికారులు ఉంటుండగా ఆఫీసర్ని వచ్చి పర్యవేక్షణ చేశారో, అతని పర్యవేక్షణలో ఏ పోలీస్ అధికారిని ఏ జిల్లాలో మార్చారో ఆ జిల్లాలోనే సంఘటన జరిగాయి. అదే నన్ను మేము కలెక్టర్కి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నింటికి కంప్లైంట్ చేస్తాం. దాని మీదే అంతేగాని అక్కడే మాది కాదే అధికారుల తాలూకా నిర్లక్ష్యం. అది జరగకూడదని కోరుకుంటున్నాం. అదే కదా ఇప్పుడు ఏం చెప్పాను, ఇప్పుడు నేను నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగిందని, అది కక్షలతో అది రాజకీయ కక్షలతో కాదని నా అభిప్రాయం. ఒకవేళ అది రాజకీయాలతో జరిగితే మొత్తం పోలీసులు ఉపేక్షించొద్దు ఏ పార్టీ వాళ్ళైనా సరే. కానీ సమ్మెలిసి రాజకీయ నాయకులు కూడా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ సులభం కోసం దాని అలాంటి సంఘటనలు మేము ఆడుకోవద్దు. శాంతియుతంగా ఉన్న మన ఉత్తాంత ప్రాంతాల్లో ఇలాంటివి మళ్ళీ తేవద్దు, దయచేసి కోరుతున్నాను. సమ్మెలిసి పోలీసులు కూడా సీరియస్గా మీరు ఉండాలనేది నా తాలూకా డిమాండ్, నా రిక్వెస్ట్. నేనేమి మా పార్టీ ఆ పార్టీ అనలే కదా, నేను ఎవరిని కూడా ఉపయోగిస్తున్నావు ఇలాంటి సంఘటనలు వస్తే మాత్రం అది పొలిటికల్ రిలేటెడ్ అయితే. అదే వ్యక్తిగతంగా ఓ రెండు ఫ్యామిలీలో రెండు ఇద్దో లేదా కొలాయి దగ్గర తగ్గు లేదా ఇంకో దగ్గర తగ్గులో వస్తే దానికి మనం ఏం చేయలేము. చెప్పండి ఏంటి. తినబోతు రుచింది బ్రదర్, అయిపోయింది కదా తినడం, అయిపోయింది. ఇంక నాలుగు రోజులు లెక్కలు వచ్చేస్తాయి ఏంటి. ఇంకా ఇప్పుడు దాని మీద కామెంట్ చేసుకోవడం, రివ్యూ చేసుకోవడం ఏదో మీ వాదన మీరు కనుక్కోనుకుంటే ఆ సంతృప్తి ఉండండి. నేనెందుకు కామెంట్ చేయాలి నాలుగు రోజుల్లో వచ్చిన దీనికి ఫలితాలకి? నాలుగు రోజుల్లో ఏదేమైనా బ్రహ్మాండమైన మెజారిటీతో
ఎక్కడ దేశం అప్రూపడే మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9వ తేదీ నాడు అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో. ఆ నేపథ్యంలో ఇలాంటి డిస్కషన్ అనేది ఎందుకు? ఓకే చూడు, అది కూడా కల దేశంలో అవ్వాలని కోరుకున్నాం మేము. మీరు ప్రపంచం అభివృద్ధి వస్తే 170 రావాలి, 170 దగ్గరగా వస్తాయని చెప్పేసి నేను చెప్పింది. అది ఒకటి ఒకటి తగ్గొచ్చు, రెండు తగ్గొచ్చు. ఏది ఏప్రిల్కి అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గెలుస్తారంటే వాళ్ళు కొడుకుపోను, వాళ్ళు బామర్ది ఓడిపోతారు. నేను పేరు ఎత్తాను, నేను మీ అందరూ చెప్తున్నాను పేరు ఎత్తానండి. నేను పేరు ఎవరికైనా ఎత్తానా? నేను ఒక్కరి పేరు ఎత్తలేదు, నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని అవమానపరచలేదు.